ఎరా నాకు కొడాక, ఏం సోదర్రా, నీకు నాకు సుట్టరకం ఏంట్రా అని మాట్లాడుతున్నాడు ఈ దత్తపుత్రుడు సన్నాసిన్నారు సన్నాసి. నిన్ను సోదరా అంటేనే, రే దత్తపుత్రుడు సన్నాసిన్నారు సన్నాసి, నిన్ను సోదరా అంటేనే అంత కడుపు రగిలితే, సుట్టరికం లేకుండా సోదరా అంటేనే అంత కడుపు రగిలితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపు ఎమ్మెల్యేలందరినీ నా కొడకల్లారా అంటే ఏంట్రా నీ బలుపేంటి? మరి మేమెంత ఫీల్ అయిపోవాలి? మాకెంత ఫ్రస్ట్రేషన్ రావాలి? మాకెంత ఫ్రస్ట్రేషన్ రావాలి? సోదరా అంటేనే ఏరా ఓరే అని, నా కొడకల్లారా అంటే ఆయన చెప్తాడు పాపం సిగ్గు శరమం వదిలేసి. కుంపల్లె సుందరం ఈ పుస్తకం, పూలే ఈ పుస్తకం, మొత్తం ఈ బూతులు అనే దాంట్లో చదివావా? రామ్ మనోహర్ లోహియా గారి క్యాస్టిజం ఏదో పుస్తకం చెప్పావు, చలంగారు ఇచ్చాడంట, చలంగారు 1979లో చచ్చిపోయాడు. మరి ఈ చలం ఎవరో మరి నాకు తెలియదు. రామ్ మనోహర్ లోహియా గారు రాసిన కులాల ప్రస్తావన మీద పుస్తకం రాస్తే చలంగారు ఈయన చదువుకున్నానా, బాగా చదువుకుని ఇందులో బాగా బూతులు ఉన్నాయి, ఆ విభూతులన్నీ కూడా రేపు ఎప్పుడున్న తాడేపల్లిలో ఏ రేటుకు కొన్నామో ఆఫీసు మనకు తెలుసు కదా, ఆ రేట్ ఏంటి చెప్పండి ఒకసారి, దాన్ని ఏమంటారు? మరి ఆ అక్కడ ఆ పనికి వస్తుంది, ఈ బూతులు బాగా నేర్చుకోమని చలంగారు ఇచ్చాడు. అవన్నీ కూడా ఈ కొంపల్లి సుందరం గారి పుస్తకంలో, పూలే గారి పుస్తకంలో, రామ్ మనోహర్ గారి పుస్తకంలో, ఈ పుస్తకాలన్నింటిలో కూడా బాగా బూతులన్నీ చదివి ఇవాళ అప్పు చెప్పావు. ఈ పుస్తకాలే మేము చదువుకోవాల్సింది? సొంట అన్నారు సొంట, ఇదే కదా ఈ పుస్తకాలే, ఈ పుస్తకాలన్నీ చూపించావు కదా, ఈ పుస్తకాలలోంచే కదా ఈ బూతులన్నీ చదవాల్సింది మేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపు ఎమ్మెల్యేలందరూ కూడా. ఏంటమ్మా మీరు చెప్తున్నారు, ఏంటమ్మా ఏంటన్నారా?